360 ఐలాండ్ తో T20 సిరీస్ లోను న్యూజిలాండ్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మొదటి మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ తొలి సీజన్ లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. బెజవాడ టైగర్స్ రన్నర్ అప్ గా నిలిచింది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ దినేష్ రామ్దీన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సిమన్స్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. ప్యారిస్ ఐడిఎఫ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హర్ష భరత్ కోటి రన్నర్ అప్ గా నిలిచాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నరేందర్ బత్రా ప్రకటించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మీరాజ్ అహ్మద్ ఖాన్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్ విభాగంలో భారత్ కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 35 ఏళ్ల షెల్లీ ఆన్ ఫ్రేజర్ ఎవరికీ సాధ్యం కాని ఘనతను నమోదు చేసింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డు స్థాయిలో 5వ సారి పసిడి పథకం సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ ఆల్రౌండర్ బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.